హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ గైస్ రోజు వచ్చేసి ఇండియన్ బైక్స్తో ఒక వాటర్ ర్యామ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఛాలెంజ్ వచ్చేసి ఇది అనమాట చాలా హెవీ వాటర్ అయితే వస్తుంది ఫినిష్ పాయింట్ దగ్గరికి ఎన్ని బైక్స్ వెళ్తాయి అనేది టెస్ట్ అయితే చేద్దాం ఫస్ట్ వచ్చేసి మన వైట్ లేడీల్ సింగం అయితే వెళ్తుండ్రు వైట్ సింగం సింగంకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ చేసి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇక్కడ గైస్ వైట్ లేడీల్ సింగం ద్వారా ఆర్ వన్ ఫైవ్ బైక్ అవుతుంది బ్లూ కలర్ ఎక్సలెంట్గా అవుతుంది గైస్ ఈ కలర్ అయితే గా ఉంది చూద్దాం మరి ఇంజిన్ పవర్ ఎలా ఉంటుందో వాటర్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఇంకా టెస్ట్ అయితే చేద్దాం స్టార్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇంకా చూడానికి వేసి ఎంత ఫాస్ట్ వెళ్తుందో అరే రే ఇక్కడ హండ్రెడ్ స్పీడ్లో వచ్చేసిండు అరే స్లో అయితే ఇంకా వాటర్లకి అయితే వచ్చేసింది వెళ్తుంది ఇక్కడ ఇంజన్ పవర్ చూడడానికి సార్ వన్ ఫైవ్ ఓర్ ఇది కూడా ఇదేంది ఇంత వాటర్ వచ్చేసింది అరే పడిపోయింది కేసు అరే ఏంది కేసు బైక్ కూడా కింద పడ్డది స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం తొందరగా తీసిండు స్టార్ట్ చేసిండు వెళ్తుంది కైస్ ఇక్కడ ఇంజన్ పవర్ చూడండి ఓరి ఇది ఏమన్నా వాటర్ ఉందా అయినా కానీ వెళ్తుంది ఇక్కడ చూడండి ఆర్ వన్ ఫైవ్ ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది కైస్ ఇక్కడ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఎంత హెవీ వాటర్ వచ్చేసినా వెళ్తుంది ఇక్కడ చూడడానికి బైక్ మొత్తం మునిగిపోయింది అయినా కానీ వెళ్తుంది అరే అరే ఏంది కేసు ఇక్కడ మళ్ళీ దిగిండు ఇంకా ఎక్కడానికి రావట్లేదు కలిసి ఇక్కడ వరకు అయితే వచ్చేసిండు కొద్దిగా ఉండే ఫినిష్ పాయింట్ దగ్గరకు వెళ్తుండే ఇంకా నెక్స్ట్ చూసుకుంటే లోపల వచ్చేసి మన సూపర్ మ్యాన్ అయితే వెళ్తుండు సూపర్ మ్యాన్ దగ్గర చూడానికి హీరో స్పెండర్ ప్లస్ బైక్ అవుతుంది ఇది వచ్చేసి ఐ త్రీ ఎస్ మోడల్ చూద్దాం మరి ఈ బైక్ ఎంత దూరం వెళ్తుందో ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో మన సూపర్ మ్యాన్ కాల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ చేసి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటా బా ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడానికి ఈ బైక్ కూడా హండ్రెడ్ స్పీడ్లో అయితే వెళ్తుంది అరే స్లో లో చేసుకుండు ఇంకా వాటర్లకు అయితే వచ్చేసిండు వెళ్తుంది కైతే ఇక్కడ ఇంజన్ పవర్ చూడడానికి హీరో ప్లస్ ప్లస్ది చాలా హెవీ వాటర్ నుంచి కూడా వెళ్తుంది కదా వెళ్తుంది అలాగే ఇంకా ట్రై చేస్తు అరే ఇక్కడ చూడడానికి ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే చూసుకుంటే వీళ్ళలో పడి వచ్చేసి మన స్పైడర్ మ్యాన్ అయితే వెళ్తుంది స్పైడర్ మ్యాన్ దగ్గర చూడండి కేటీఎంఆర్సీ త్రీ నైంటీ బైక్ ఉంది ఈ బైక్ లుక్స్ అయితే సలు అవుతున్నాయి గైస్ ఈ బైక్స్లలో మీ ఫేవరెట్ బైక్ ఏందో కూడా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా స్పైడర్ మ్యాన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు వెళ్తుండు ఇక్కడ చూడడానికి ఎంత స్పీడో హండ్రెడ్ స్పీడ్ అరే రే ఏంది కేసు ఇంత ఫాస్ట్ వెళ్తుండు ఒక్కడ చూడడానికి వాటర్ ఓరి దోడ ఏమన్నా స్పీడ్ వెళ్తుందా ఇక్కడ కేటీఎంఆర్సీ ఓరి దోడ ఇక్కడ వెళ్తుంది ఇక్కడ చూడడానికి ఇంజన్ పవర్ ఎక్సలెంట్గా అవుతుంది కసి ఇంజన్ పవర్ అయితే ఆర్ వన్ ఫైవ్ బైక్ని కూడా అయితే దాటేసింది గాసి ఇక్కడ కేటీఎంఆర్సీ త్రీ నైంటీ ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఫైనల్ గా ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసింది మన స్పైడర్ మ్యాన్ బైక్ ఇంకా ఇక్కడైతే పార్క్ అయితే చేసేద్దాం ఇలా ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం గైస్ ఇంకా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళ లోపల వచ్చేసి మన జోకర్ అయితే వెళ్తుండు జోకర్ దగ్గర చూడండి పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ బైక్ అవుతుంది ఈ బైక్ కూడా చాలా బాగుంది ఇక్కడ రెడ్ కలర్ చూద్దాం మరి ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో వాటర్లోకి వెళ్ళినప్పుడు ఫినిష్ పాయింట్ దగ్గరికి వెళ్తుందో లేదో చూద్దాం ఇలా ఒక తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బా ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి ఇక్కడ థర్డ్ గేయ అండర్ స్పీడ్ ఓర్తో ఏమన్నా స్పీడ్ ఉందా ఇంకా అయితే వచ్చేసిండు వెళ్తుంది ఇక్కడ బైక్ ఎలా చూడానికిందో ఏంది కేసు ఇంత వాటర్ వచ్చేసింది అరే ఇక్కడ దిగేసిండు మన జోకారు మళ్ళీ ఎక్కుతుండు స్టార్ట్ అవుతుందా చూద్దాం మరి ఇంకా నెమ్మదిగా స్టార్ట్ చేస్తుండు స్టార్ట్ అయింది ఇక్కడ చూడానికి ఇక్కడ వాటర్ రోజు ఎలా వెళ్తుందో పల్సర్ టూ ట్వంటీ అరే రే పడిపోయింది కేసు ఇక్కడ ఏంది కేసు ఇలా దిగుతుండు ఊకే బైక్ కూడా పడిపోయింది అరే మళ్ళీ లేసింది బైక్ ఒకసారి ట్రై చేద్దాం చూద్దాం ఎక్కడానికి వస్తుందా ఎక్కడానికైతే రావట్లేదు ఇక్కడ వరకు వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే మన లిటిల్ సింగం అయితే వెళ్తుండు ఈ లిటిల్ సింగం దగ్గర చూడానికి ఇక్కడ కేటీఎం డ్యూక్ త్రీ నైంటీ అవుతుంది కేటీఎంఆర్సీ త్రీ నైంటీ ఆల్రెడీ ఫినిష్ పాయింట్ దగ్గరకి అయితే వెళ్ళింది చూద్దాం మరి ఈ బైక్ వెళ్తుందో లేదో ఇంకా నెమ్మదిగా స్టార్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు ఇక్కడ చూడానికి ఈ బైక్ కూడా హండ్రెడ్ స్పీడ్ అయితే వెళ్తుంది కదా ఇక్కడ అరే రే స్లో చేసుకుండా కైస్ ఇంకా వెళ్తుండు ఇక్కడ వాటర్ చూడానికి హెవీ వాటర్ వచ్చేసింది వెళ్తుంది ఇక్కడ ఇంజన్ పవర్ చూడానికి కేటీఎంది త్రీ నైంటీ అరే ఇంత వాటర్ వచ్చినా వెళ్తుంది అరే రేపు కేసిడ్ జోకర్ని కొనేకు దిశిండు అరే పడిపోయింది కదా ఏంది కేసు ఇలా చేసి లిటిల్ సింగ ఇంకా జోకర్ని ఎందుకు గుర్తుండేమో ఇంకా తీసుకోవడానికి అయితే రావట్లేదు కదా బైక్ ఇక్కడ వరకు వచ్చిండు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళలో వచ్చేసి మన స్పైడర్ మ్యాన్ అయితే వెళ్తుండు ఇతని దగ్గర చూడడానికి ఎన్ఎస్ పల్సర్ టూ హండ్రెడ్ అవుతుంది ఇదైతే చాలా మందికి ఫేవరెట్ బైక్ మీ ఫేవరెట్ బైక్ ఏందో కూడా కింద కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా స్టార్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే ఇంకా చూడనికైతే ఇక్కడ పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎలా వెళ్తుంది ఓరి కూడా అరే రేపు కొద్దిగా స్లో చేసుకుందాం అది ఇంకా వాటర్ ఏంది ఖసి రావట్లేదు అరే రే వాటర్ వచ్చింది అరే పడిపోయింది కదా బైక్ అయితే వెళ్ళిపోయింది ఏంది కేసు ఇలా వెళ్ళింది బైక్ ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం ఇంజన్ స్టార్ట్ అవుతుందా లేదా ఇంకా తీసుకుండు స్టార్ట్ చేసిండు వెళ్తుంది కదా ఇక్కడ ఇంజన్ పవర్ చూడండి క ఏమన్నా వెళ్తుందో అరే మళ్ళీ ఆగిండు ఈసారి మళ్ళీ ఎక్కి స్టార్ట్ చేస్తుండు మళ్ళీ స్టార్ట్ అయింది ఏంది ఎందుకేసి ఈ బైక్ ఇలా వెళ్తుంది అరే ఇక్కడ చూడడానికి వేసి ఎంత హెవీ వాటర్ ఆ రే సింపుల్గా వచ్చేసింది ఆర్ వన్ ఫైవ్ బైక్ని దాటేసి ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది కదే ఇక్కడ ఎన్ఎస్ పల్సర్ టూ హండ్రెడ్ది ఇంకా ఫైనల్గా ఈ బైక్ కూడా ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది ఇక్కడ పార్క్ అయితే చేసేద్దాం ఇలా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళలోపడి వచ్చేసి మన ఐరన్ మ్యాన్ అయితే వెళ్తుండు ఐరన్ మ్యాన్ దగ్గర చూడడానికి వేసి ఇక్కడ టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ అవుతుంది ఇది అయితే చాలా మంది ఇంట్లో అయితే ఉంటుంది ఈ బైక్ అయితే ఇంకా చూద్దాం మరి ఈ బైక్ ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు కింద కామెంట్ చేయండి ఇంకా స్టార్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది చూద్దాం ఎంత దూరం వెళ్తుందో ఓరి దోడ ఏంది గైస్ ఈ బైక్ కూడా హండ్రెడ్ స్పీడ్ అరే వాటర్ వచ్చేసింది వచ్చేస్తుంది వాటర్లోంచి చూడడానికి ఎలా వెళ్తుందో అరే ఇక్కడ చూడానికి ఎంత ఫాస్ట్ వెళ్తుందో అరే ఇది వాటర్ చాలా తక్కువ వచ్చేసింది అందుకే స్పీడ్గా అయితే వచ్చేసింది మన ఐరన్ మ్యాన్ అయితే ఇక్కడ క్రేజ్ అయితే వచ్చేసింది గైస్ ఇక్కడ ఫినిష్ పాయింట్ దగ్గరకి ఇంకా ఈ బైక్ కూడా ఇక్కడైతే పార్క్ అయితే చేసేద్దాం ఇలా పార్క్ అయితే చేసేసి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మన డోరామ్యాన్ అయితే వెళ్తుండో డోరామ్యాన్ ఫ్యాన్స్ అందరూ తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇక్కడ చూడండి డోరైన్ రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ క్లాసిక్ అవుతుంది రెడ్ కలర్ ఎక్సలెంట్ గా అయితుంది బైక్ మరి ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో వాటర్కి వెళ్ళినప్పుడు చూద్దాం ఇంకా స్టార్ట్ పాయించి నెమ్మదిగా స్టార్ట్ అయితే అరే ఏంది గేస్ ఎక్కడానికి రావట్లేదు అది ఇప్పుడైతే వచ్చేసింది ఇంకా వెళ్తుండేసి ఇక్కడ చూడండి చాలా స్పీడ్ గా అయితే వెళ్తుంది కార్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అరే రే వాటర్ చూడండి ఇక్కడ చూడడానికి వాటర్ నుంచి ఎలా దూసుకెళ్ళిపోతుందో ఇంజన్ పవర్ చూడండి ఓర్ ఓరి కూడా హెవీ వాటర్ వచ్చేసింది అరే ఏంది చేసి ఇక్కడ మన డోరమేన్ అయితే దిగిండు మళ్ళీ అయితే ఎక్కిండు చూద్దాం ఇంజన్ స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి వేస్తూ చాలా హెవీ వాటర్ అయితే వచ్చేసింది అయినా కానీ స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ చూడానికి ఇంజన్ పవరు ఇంకా ఆర్ వన్ ఫైవ్ బైక్ని కూడా అయితే దాటేసి అయితే వెళ్ళిపోతుంది రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ క్లాసిక్ ఎక్సలెంట్గా అయితే ఉంది ఫైనల్గా ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చింది ఇంకా యాక్సిలేటర్ ప్లేస్ చేస్తుండే అది ఇంకా డోరమ్యాన్ ట్రై చే అది ఎక్కుతుంది ఇక్కడ చూడండి ఫైనల్గా ఫినిష్ పాయింట్ దగ్గరకైతే వచ్చేసింది మంది రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ క్లాసిక్ ఇంకా ఈ బైక్ని వచ్చేసి ఇక్కడ పార్క్ చేసేద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన హల్క్ అయితే వెళ్తుండో హల్క్ దగ్గర చూడండి కేటీఎం అడ్వెంచర్ త్రీ నైంటీ అవుతుంది గైస్ ఇది వచ్చేసి అడ్వెంచర్ అనమాట చూద్దాం మరి అడ్వెంచర్ అయితే వాటర్ రోన్ ఎలా వెళ్తుందో ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే ఇక్కడ ఇక గైస్ ఎలా వెళ్తుందో ఇంత ఫాస్ట్గా ఇంకా వాటర్లో అయితే వచ్చేసిండు ఇక చూడడానికి వాటర్ రోన్స్ ఎలా దూసుకెళ్ళిపోతుందో ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది దేవడ హెవీ వాటర్ నుంచి కూడా చాలా సింపుల్గా వెళ్తుంది ఈ బైక్ సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ చూడడానికి ఎంత వాటర్ వచ్చినా కానీ చాలా సింపుల్గా వచ్చేసింది ఎందుకంటే ఇది అడ్వెంచర్ కాబట్టి కేటీఎం త్రీ నైంటీ అడ్వెంచర్ ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది ఈ బైక్ కూడా ఇంకా ఈ బైక్ ఇక్కడ అయితే పార్క్ అయితే చేద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన చించాన్ అయితే వెళ్తుండ్రు గైస్ చించాన్ ఫ్యాన్స్ అందరు తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా చించాన్ ఫ్యాన్స్ అందరూ తొందరగా లైక్ చేయండి చించాన్ దగ్గర చూడండి కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ అవుతుంది ఇదైతే నా ఫేవరెట్ బైక్ చూద్దాం మరి ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో ఎంత స్పీడ్గా వెళ్తుందో చూద్దాం ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే పని ఇక్కడ వెళ్తుంది ఇక్కడ చూడండి గైస్ హండ్రెడ్ స్పీడ్ వన్ ట్వంటీ అరే రే ఇక చూడానికి హెవీ వాటర్ నుంచి ఏమన్నా స్పీడ్ వెళ్తుందా ఇక్కడ చూడానికి ఎంత వాటర్ వచ్చినా చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోయింది ఇక్కడ ఇంజన్ పవర్ పవర్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది చాలా స్పీడ్ అవుతుంది ఈ బైక్ అయితే ఫైనల్గా ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసింది ఇంకా ఈ బైక్ని ఇక్కడైతే పార్క్ అయితే చేసేద్దాం ఇలా పార్క్ చేసేద్దాం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన చింటూ అవుతున్నాడు చింటూ దగ్గర చూడడానికి ఇక్కడ పల్సర్ వన్ ఫిఫ్టీ బైక్ అవుతుంది ఇంకా పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ అయితే వెళ్ళలేకపోయింది చూద్దాం మరి ఈ బైక్ వెళ్తుందో లేదో ఇంకా వెళ్తుండే ఇక్కడ చూడండి హండ్రెడ్ స్పీడ్ అరే ఇంకా స్లో చేసుకుండు ఇంకా వాటర్లోకి అయితే వచ్చేసింది వెళ్తుంది అరే రే పడిపోయిన ఇక్కడ బైక్ చూడండి ఎలా వెళ్తుందో అరే ఏమైనా పడిపోయిందా చూద్దాం కలిసి ఈసారి ఇంజన్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది ఇంకా బైక్ అయితే తీసిండు ఇంకా స్టార్ట్ అయితే అయింది వెళ్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడడానికి అసలు ఇంజన్ పవర్ అరే అరే వెళ్తుంది అది ఇక్కడ చూడండి అరే హెవీ వాటర్ వచ్చేస్తుంది అరే ఇక్కడ వెళ్తుంది కలిసి ఇక్కడ ఇంజన్ పవర్ అయితే బాగుంది ఇంకా హెవీ వాటర్ అరే ఈసారి అయితే ఎక్కడానికి రావట్లేదు ఎంత ప్రయత్నించినా ఇక్కడ చూడండి రావట్లేదు ఇక్కడ వరకు వచ్చింది ఈ ర్యాంప్లో చూడండి గైస్ ఎవరు ఎక్కడ ఎక్కడ వరకు వచ్చినారో చూద్దాం ఇక్కడ చూడండి హీరో స్పెండర్ ప్లస్ ఇక్కడ వరకు వచ్చింది ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి పల్సర్ టూ ట్వంటీ తర్వాత కేటీఎం డ్యూక్ త్రీ నైంటీ ఇంకా తర్వాత ఇక్కడ పల్సర్ వన్ ఫిఫ్టీ బాగా వచ్చింది గైస్ టూ ట్వంటీ ఎఫ్ కన్నా ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ ఇక్కడ వరకు వచ్చింది కొద్ది ఉంటే ఫినిష్ పాయింట్ దగ్గరికి వెళ్ళేది ఇంకా ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చేసి వీళ్ళు అయితే వచ్చేసినమాట టోటల్గా సిక్స్ మెంబర్స్ మన చించాన్ డోర మ్యాన్ ఉన్నాడు ఐరన్ మ్యాన్ ఇంకా స్పైడర్ మ్యాన్ ఇంకా హల్క్ ఇదే అనమాట ర్యాంప్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్